క్రిమినల్కి కులం ఉండదు, క్రిమినల్కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి, వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మీరు ఐపీఎస్ఎల్ కదా చదువుకుంది, ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు? భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు? క్రిమినల్స్ని వెనకేసుకురమ్మని చెప్తుందా మీకు? సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా, అవి అని మాట్లాడుతుంటే వాటిపైన అంట భావ ప్రకటన అంట. వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన. తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారు కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను, ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి, చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి, పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి. మా చేత మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా. ఏం పర్లేదు అన్న, వింటుంది ఒక్క అక్కడ ఎక్కడ నేను తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత! హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోమ్ మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోమ్ శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను, ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా. హోమ్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని, ఆగండి ఒక నిమిషం, అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీకు వింట నాకు కూడా ఓపిక పోయింది, ఇంకా నాకు కూడా. మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇది చాలా, మీరు ఆలోచించండి, ఒక హైకోర్టు జడ్జ్, ఢిల్లీ హైకోర్టు జడ్జ్ ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచ్ఛేదనం చేసి నా రేపిస్తాను అడుగుతున్నాడు ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది. ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు, నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పటి పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయా బచ్చన్ గారు కానీ, అప్పుడున్న పార్లమెంట్ సభ్యులందరూ చంపేసేయండి, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అని రికార్డు ఇవన్నీ. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే నేను ఇళ్లలో ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాను. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు.
ఇక్కడేదైనా మాట్లాడితే భావ ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ నీ భార్యను రేప్ చేస్తాం నీ బిడ్డలు రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది అది వీళ్ళు మాట్లాడేది ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి మూడేళ్ల పసికందులు రేపులు చేయరా ఇలాంటి నీచులు ఎంకరేజ్ చేస్తే మూడు సంవత్సరాల పసికందులు రేపులు చేయరా ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి ఇష్యూ అవుద్దండి వాడు మన మతం కాదండి మరి ఏం చేయాలయ్యా మేము క్రిమినల్స్ వదిలేయాల రోడ్ల మీదకి ఇది అందరం ప్రజలందరూ మీరు ఆలోచించాలి అది ఇది నాకు జరగవచ్చు ఇంకొకళ్ళు జరగవచ్చు ఇంకోటి జరగదు మనందరికీ జరిగినట్టే ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం బాధ్యత కదా పోలీసుకి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి ఓట్లు అడగడానిక బాధ్యత నిర్వర్తించడానికి కాదా ఇది అందరూ ఆలోచించాలి నేను అడగలేక కాదు నేను తీసుకోలేక కాదు హోంశాఖ నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ అప్పుడు కానీ మీరు మాట ఎండరు మీరు అప్పుడు కానీ మాట ఎండరు ఇంకా అలాంటి పరిస్థితి నేను నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా ఈరోజు వేరే వాళ్ళు ఎవరు లేరే అటు ఇటు మారారు అంతే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు భయం మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేయగలిగారు మీరు మేము అలా ఉండలేము ఈరోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు నాకు ఇర్రెలెవెంట్ నాకు మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం మేము ఈరోజు పదవి ఉండొచ్చు పదవి ఉండకపోవచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు ఐ డోంట్ కేర్ నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం ప్రతి సొత్తు మా సొంతం ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను దశాబ్దంన్నర కూర్చొని ఉన్నాం తిట్టారు నీచంగా మాట్లాడారు చెత్తగా మాట్లాడతారు ఎక్కడ వెనక్కి తగ్గల ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా పని చేయడానికి అధికారం ఉందంతే శక్తి ఎప్పుడు ఉందది ఆ బలం ఎప్పుడు ఉంది అది మర్చిపోకండి అందరు మీకు ఒకటే చెప్తున్నా పోలీస్ అధికారులు కూడా నేను సెలవిస్తున్నా గత ప్రభుత్వంలాగా మీరు అలసత్వంగా ఉండకండి ఏమన్నా అధికారులందరూ కూడా ఒకటే మాట చెప్పా ప్రతి క్రైము ఆడబిడ్డను ఏడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారో నా దృష్టికి వస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎన్ని మాట్లాడతాను ఎవరు బాధ్యత తీసుకోరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అక్కడ అధికారులు ఎంతమందిని ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారైనా వెళ్ళారా అక్కడికి ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలను అడుగుతున్నా మీరు వెళ్ళారా మీరు వెళ్ళండి మీరు సోషల్ సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళండి జన సైనికులు కూడా చెప్తున్నాను మీరు గెలిపించేశారు మా బాధ్యత అయిపోయింది అనుకోకండి వీర మహిళలు చెప్తున్నాను మీ బాధ్యత అవ్వలా పదవి ఉండొచ్చు ఉండకపోవచ్చు పోరాటం మనం గమ్యం నిరంతర పోరాటం అది అంతేగాని ఈరోజు అయిపోయింది మనవాడు చేశాడు మనవాడు వాళ్ళు అక్కడ వల్ల కాదు అందరం కలిస్తేనే చేయ కలిస్తేనే చప్పట్లు చెయ్య కలిస్తేనే మార్పు జాగ్రత్త